పదుల సమూహం యొక్క సహాయంతో రెండు అంకెల సంఖ్యలను అరువుగా తీసుకుని వెవకలనంతులు చేయడం పిల్లలు ఈరోజు బబ్లీ తన తల్లితో కలిసి మార్కెట్కు వెళ్ళింది కాబట్టి మార్కెట్లో తిరుగుతూ తిరుగుతూ పది సమూహాల సంఖ్యలతో రెండు అంకెల సంఖ్యల తీసివేతలు చేయడం నేర్చుకుంటాము అమ్మా చూడండి అక్కడ మామిడి పండ్లు ఉన్నాయి అన్నా ఈ ఒక్క పెట్టిలో ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి ఒక్క పెట్టెలో పది మామిడి పండ్లు ఉన్నాయి నా దగ్గర మూడు పది మరియు నాలుగు అంటే ముప్పై నాలుగు మామిడి పండ్లు ఉన్నాయి మీకు ఎన్ని మామిడి పండ్లు కావాలి నాకు ఎనిమిది మామిడి పండ్లు కావాలి అమ్మా తెరిచిన పెట్టెలో మామిడి పండ్లు నాలుగు మాత్రమే ఉన్నాయి కాబట్టి అతను మనకు ఎనిమిది మామిడి పండ్లు ఎట్లా ఇస్తాడు అరే చిన్నా నేను ఈ బుట్టలో పది మామిడి పండ్లను ఖాళీ చేస్తాను కాబట్టి చూడండి ఇప్పుడు ఈ పెట్టెలో పది మరియు నాలుగు పద్నాలుగు మామిడి పండ్లు ఉన్నాయి బబ్లీ ఇప్పుడు చెప్పు ఈ పద్నాలుగు మామిడి పండ్లలో ఎనిమిది మామిడి పండ్లు కొంటే మామిడి పండ్లవాడి వద్ద ఎన్ని మామిడి పండ్లు మిగిలిపోతాయి పది పది మామిడి పండ్లు ఉన్న రెండు పెట్టెలు మరియు బుట్టలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మామిడి పండ్లు ఉన్నాయి మామిడి పండ్లవాడి దగ్గర రెండు పది మరియు ఆరు ఒకట్లు అంటే ఇరవై ఆరు మామిడి పండ్లు ఉంటాయి అవును బబ్లి ఇక్కడ మనం ముప్పై నాలుగు మామిడి పండ్లలో నుండి ఎనిమిది మామిడి పండ్లను తీసివేశాము తరువాత ఇరవై ఆరు మామిడి పండ్లు అంటే ముప్పై నాలుగు మామిడి పండ్లలో ఎనిమిది మామిడి పండ్లను తగ్గించడం వల్ల ఇరవై ఆరు మామిడి పండ్లు మిగుల్తాయి అమ్మా తీసివేతలు ఎలా చేస్తాము రా వివరిస్తాను ముప్పై నాలుగు నుండి ఎనిమిది తీసివేయడానికి మనం ముప్పై నాలుగు మరియు ఎనిమిది ఒకట్లు పదులు గళ్లెల్లో ఉంచుతాము ముప్పై నాలుగు అంటే మూడు పదులు మరియు నాలుగు ఒకట్లు ఇప్పుడు ఎనిమిది ఒకట్లు ఉన్నాయి కాబట్టి మనం దానిని ఒకట్ల ఒకట్లగళ్లలో వ్రాస్తాము దాని పదుల గళ్ళు ఖాళీగా ఉంటుంది ఇప్పుడు మనం మొదలు ఒకట్లు వన్స్ గళ్ల యొక్క నాలుగవ సంఖ్య నుండి ఎనిమిది తీసివేయాలి అవును కానీ ఇక్కడ ఒకట్ల కంటే చిన్నవి కాబట్టి మనం నుండి ఎనిమిదిని ఎలా తీసివేస్తామో చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యలను తీసివేయలేరు కాబట్టి మనం పదుల సంఖ్యలో గళ్లలో సంఖ్య నుండి ఒక పది అరువు తీసుకుంటాము అంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య దాని పక్కన ఉన్న పదుల సంఖ్య నుండి పదిని అరువుగా తీసుకోవచ్చు కదా అవును బాగా చెప్పావు బబ్లీ చూడండి ఇప్పుడు ఒకట్ల గళ్లలో మనం నాలుగు బదులు ఒక పది మరియు నాలుగు పద్నాలుగు ఒకట్లు మరియు పదుల గళ్లలో మూడు పదులకి బదులుగా రెండు పదులు రాస్తాము అవును ఇప్పుడు మనం మొదట పద్నాలుగులో నుండి ఎనిమిది ఒకట్లు స్థానంలో తీసివేస్తాము తరువాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు మిగులుతాయి అవును ఇక్కడ ఒకట్ల స్థానంలో ఆరు రాస్తాము ఇప్పుడు చూడండి పదుల టెన్స్ గళ్ళలో రెండు పదులు ఉంటే రెండు మాత్రమే వస్తాయి కాబట్టి సమాధానం ఇరవై ఆరు ఉంటుంది అవును ముప్పై నాలుగు మైనస్ ఎనిమిది ఇరవై ఆరు మామిడి పండ్లు అవుతాయి అవునా బాగా చెప్పావు బబ్లీ ఇప్పుడు పాలు తెచ్చుకుందాం రండి అన్నా ఒక ప్యాకెట్ పాలు ధర ఎంత ఒక ప్యాకెటు ఇరవై ఏడు రూపాయలు ఇదిగోండి యాభై రూపాయలు తీసుకోండి అమ్మా అంకుల్ పాలు ధర ఇరవై ఏడు రూపాయలు చెప్పాడు వారికి యాభై రూపాయలెందుకిస్తున్నావు బబ్లీ ఈ అంకుల్ యాభై రూపాయల నుండి ఇరవై ఏడు రూపాయలు తీసివేసిన తరువాత మిగిలిన రూపాయలను నాకు ఇస్తాడు యాభై రూపాయలలో ఇరవై ఏడు రూపాయలు తీసివేశాక ఎన్ని రూపాయలు మిగులుతాయి చూడండి యాభై లేదా ఐదు పదులు మరియు ఇరవై ఏడు అంటే రెండు పదులు మరియు ఏడు ఒకట్లు ఈ సంఖ్యలను ఒకట్లు పదులు గళ్లల్లో రాసి వాటిని తీసివేద్దాం మొదట మనం ఒకట్ల యొక్క గళ్ల సంఖ్యను తీసివేస్తాము ఇక్కడ ఒకట్ల గళ్లలో సున్నాలో నుండి ఏడు తీసివేయబడదు అందువల్ల పొరుగున ఉన్న పదుల గళ్లలో సంఖ్యను ఐదు పదులు నుండి ఒక పది అరువు తీసుకుంటాము అవును కాబట్టి ఇప్పుడు ఒకట్ల గళ్లలో మనం సున్నాకి బదులుగా పది ఒకట్లు రాస్తాము మరియు పదుల టెన్స్ గళ్లలో ఐదు పదులకు బదులుగా నాలుగు పదులు రాస్తాము ఇప్పుడు మనం మొదట ఒకట్ల స్థానంలో పది ఒకట్ల నుండి ఏడు ఒకట్లు తీసివేస్తాము తరువాత ఒకటి రెండు మరియు మూడు ఒకట్లు స్థానంలో మిగుల్తాయి ఇప్పుడిక్కడ చూడండి పదుల గళ్లలో నాలుగు పదులు నుండి రెండు పదులని తీసివేస్తే రెండు పదులు వస్తాయి కాబట్టి పాల అంకుల్ మనకు రెండు పదులు మరియు మూడు ఒకట్లు ఇస్తాడు అనగా యాభై రూపాయలలో ఇరవై ఏడు రూపాయలు తీసివేసిన తరువాత ఇరవై మూడు రూపాయలు బాగా బబ్లీ ఇప్పుడు ఇంటికి వెళ్దాం అవును మిత్రులారా ఈరోజు మనం పదుల సమూహం యొక్క సహాయంతో రెండు అంకుల సంఖ్యలను అరువుగా తీసుకుని నే వ్యవకలనం చేయడం నేర్చుకున్నాము తరువాతి వీడియోలో అటువంటి తీసివేతలు చేయడం యొక్క మరికొన్ని ఉదాహరణలు మనం అర్థం చేసుకుంటాము